హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉచిత రేషన్ గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కరోనా మొదలయ్యాక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉత ఉచిత రేషాన్ని పంపిణీ పథకాన్ని పా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం కింద ఒక్కొక్కరికి ప్రతీ నెల ఐదు కిలోల చొప్పున ఇస్తున్నది ఈ పథకాన్ని దశలవారీగా పొడిగిస్తూ వచ్చింది ఆరు నెలల పాటు పథకాన్ని కొనసా పొడిగించాలని మార్చిలో మరోసారి నిర్ణయించింది అదనపు కోట రేషన్ను సెప్టెంబర్ వరకు ఉచితంగా పంపిణీ అందిస్తామని ప్రకటించింది మరోవైపు రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కిలోల చెప్పున ఇస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉచిత పంపిణీ పథకం మొదలయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కోటా నుంచి ఒక్కో కిలోని తగ్గించుకొని కేంద్రం ఇచ్చే ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోలు మొత్తం కలిపి పది కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది ఏప్రిల్ నెలలో పది కిలోల చొప్పున ఉచిత రేషన్ని అందించింది కానీ మే నెల వచ్చేసరికి అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది తాజాగా ఒక కేజీకి ఒక్క రూపాయి చొప్పున రేషన్ డీలర్లకు శనివారం రాత్రి స్టాక్ అలాట్మెంట్ చేసింది దీంతో ఆదివారం నుంచే ఉచిత రేషన్ పంపిణీని పక్కన పెట్టి కేజీకి ఒక్క రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారులకి ఆరు కేజీలు చొప్పున బియ్యం పంపిణీ చేయనుంది ఓకే ఫ్రెండ్స్ ఈ నెల నుంచి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కేజీకి ఒక్క రూపాయి తీసుకుంటారు ఇలా ఆరు కేజీలకు ఆరు రూపాయల చొప్పున రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు ఫ్రెండ్స్ ఉచిత రేషన్ అయితే రద్దు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ రేషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో